మిత్రులందరికీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, గత కొద్ది వారాలుగా మనం సాయి దివ్య కథాలీలలో సాయి దక్షిణ శ్రీకారంలోని సూక్ష్మ రహస్యాలు చెప్పుకుంటున్నాం. బాబా ఎందుకు దక్షిణ కొందరిని అడిగి మరీ తీసుకుంటారు, ఇచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. కొందరు తమంత తాము ఇచ్చినా కానీ తీసుకోరు, తీసుకున్నా కొంత మళ్ళీ మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇందులోని మర్మం ఏంటి? అసలు భక్తులు బాబాకు దక్షిణ ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఇవన్నీ సాయి భక్తులందరూ తెలుసుకోవాల్సినవి. వీటన్నిటికీ బాబా సందర్భోచితంగా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. అవే మనం చెప్పుకుంటున్న దక్షిణ కథలు. మిత్రులారా, దేవతలు అంటే ఎవరో కాదు, భిన్న స్వభావం గల మానవులే దేవతలు. ఉత్తమ సుగుణ సంపద ఉండి సంయమనం లేని వారిని దేవతలు అంటారు. అదేవిధంగా దుష్టులు, క్రూరులు, దుర్మార్గులైన రాక్షసులు కూడా మనుషుల్లోనే ఉన్నారు. స్వార్థం, భయంకరమైన లోభం మనిషిని పీడిస్తూ ఉంటుంది. లోభం మనిషిని ఐకాముషంగాలకు దూరం చేసే పెద్ద అవగుణం. ఈ లోభమనే గోతిలోంచి తమ శిష్యులు బయటికి లాగాలని వారి శ్రేయస్సు కోరి బాబా కూడా దకారాన్ని బోధించేవారు. దయకలిగి ఉండండి, దానం చేయండి, సంయమనాన్ని పాటించండి, మీకు మేలు జరుగుతుంది అనేవారు బాబా ఎప్పుడు భక్తులతో. నిర్దయగా ఉండటం, దానబుద్ధి లేకపోవటం, సంయమనాన్ని కలిగి ఉండకపోవటం అనే మూడు దోషాలను తొలగించడానికి బాబా తన భక్తులకు దా అనే ఏకాక్షర ఉపాయాన్ని బోధించారు. కామం, క్రోధం, లోభం అనేవి ఆత్మీయతకి అవరోధాలు. వీటిని జయించడం ఎంతో కష్టం. ఈ మూడు అవగుణాలు నరకానికి మార్గాలు. త్రివిధం నరకసేద్యం, ద్వారం నాశనమాస్మన, కామక్రోధ సదా లోభ, తస్మాత్ ఏతత్రయం చేయేది. ఈ మూడింటిని విడుచుకుంటే కానీ ఆత్మోన్నతి కలగదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 16వ అధ్యాయంలో. భక్తులు శ్రేయస్సు కోరే పరమదయాలు అయిన బాబా భక్తులకు దక్షిణ అడిగి త్యాగాన్ని బోధించేవారు. గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేయగలిగే వారిని పరమార్థం వరిస్తుంది. ఇదంతా చెప్పుకుంటే దక్షిణ యొక్క విశిష్టత ఏమిటో మనకు అర్థమవుతుంది. సాయి తమ భక్తులకు జ్ఞాపకం ఉంచుకుని తమ జీవితాలను సుఖమయం చేసుకునే వాళ్ళని, ఆత్మసాక్షాత్కారాన్ని సంపాదించాలని కథల రూపంగా అనేక బోధలు చేశారు. ఎవరు వారు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరంగా చెప్పారు. జాగ్రత్తగా ఉంటూ జీవితాశయమైన మోక్షాన్ని సంపాదించాలన్నదే ఆ బోధలన్నింటి యొక్క సారాంశం. నాందేడ్లో రతన్జయ్ అనే పేరుని గన్న మంచి వ్యాపారి ఉండేవాడు. ఆయన పూర్తి పేరు రతన్జయ్ షాపూర్జీ వాడియ. ఆయన మంచి మిల్ కాంట్రాక్టర్. అతనికి అపారమైన ధన సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయినా పుత్ర సంతానం లేక ఎప్పుడూ చింతతో తప్పించేవాడు. సంపదలు ఎన్ని ఉన్నా కానీ సుఖశాంతులు కరువయ్యాయి అతనికి. జీవితం నిస్సారంగా ఎన్నున్నా కానీ కలహీనంగా మారింది. ఎప్పుడెప్పుడు ఆ భగవంతుడు తనను కరుణించి పుత్ర సంతాన భాగ్యం ప్రసాదిస్తాడా అని ఎప్పుడూ చింతపడుతూ ఉండేవాడు. దాసగణ మహారాజు శ్రీ సాయి తరం భక్తుడు. ఆయన పేరు రతన్జీకి గొప్ప గౌరవం ఉంది. ఒకసారి రతన్జీ దాసగణ మహారాజును కలిసి తన మనసులోని బాధ చెప్పుకున్నాడు. దాసగణ ఎందు అతనికి గొప్ప నమ్మకం. షిరిడి వెళ్ళు, నీ అభీష్టం నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించుకుని నీ మనసులోని కోరికను వారికి మనవి, వారిని ఆశీర్వదిస్తారు, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా అన్నాడు దాసగణ. అంతేకాదు, బాబా యొక్క లీలలు అతర్క్యం, అనూహ్యం. మనిషి యొక్క తలరాతను మార్చే శక్తి బాబాది. అన్ని చింతనతో బాబా శరణువేడు, నీకు ధన్యత లభిస్తుంది అన్నాడు. దాసగణ సలహాను పాటించాడు రతన్జీ. షిరిడీకి వెళ్ళి మసీదులో బాబా దర్శనం చేసుకున్నాడు. వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుని పూలమాలను, మధుర ఫలాలను వారికి సమర్పించాడు. అత్యంత వినయంగా, ఆదరంగా బాబా పాదాల చెంత కూర్చుని ఇలా ప్రార్థించాడు. బాబా, కష్టాల్లో చిక్కుకున్నప్పుడు ప్రజలు మీరు వెంటనే రక్షిస్తారని, మీ పాదాల చెంతకు వస్తారు అని విన్నాను. సాయి మహారాజా, నేను ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చాను. నన్ను నిరాశతో తిప్పి పంపకండి, నన్ను కరుణించండి, నా కోరిక నెరవేర్చండి అని వినయించుకున్నాడు. బాబా ఎప్పటిలాగే అతనితోనూ అన్నారు, వస్తానంటూ ఇప్పటికి వచ్చావు, నాకేం దక్షిణిస్తావో ఇవ్వు అన్నారు. అద్భుతమైన ఈ దక్షిణ కథను వింటే బాబా సర్వవ్యాపకత్వం చక్కగా మనకు అర్థమవుతుంది. రతన్జీ ఇంతకుముందు అన్నట్టు షిరిడీ రాలేదు, ఇదే ప్రథమ దర్శనం.
నీవు 3 రూపాయలు 14 అణాలు ఇదివరకే ఇచ్చావు, ఇప్పుడు నాకు ఇవ్వద్దామనుకున్నా మిగతా దక్షిణ ఇవ్వు అని అడిగారు బాబా. బాబా మాటలకు సేజి చెగుతుడయ్యాడు. బాబా సూచనగా ఒక సంఘటన గుర్తు చేసినప్పటికీ ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. తను ఎప్పుడు ఇంత పూర్వం సిరిగి రాలేదు, ఎవరి చేతను ఏమీ కూడా బాబాకు పంపలేదు. బాబా అడిగిన దక్షిణ ఇచ్చి పాదాలపై పడ్డాడు. బాబా నేను అల్పుణ్ణి, నా పూర్వజన్మ సుకృతం వల్ల మీ చిరదర్శన భాగ్యం నాకు లభించింది. మీకు నా చింత తెలుసును, నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ దాసుణ్ణి, నా చింత తొలగించండి అని ప్రార్థించాడు. సాయి దయగా అన్నారు, చింతించకు, ఈ మసీదు మాయి మెట్లెక్కావు, నీ కష్టాలు కడతెత్తాయి, నీ దురదృష్టం ఇప్పటికి తీరిపోయింది, అల్లా కోరిక నీ కోరిక తీరుస్తాడు అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి కృపా హస్తాన్ని సరస్సుపై ఉంచి ఆశీర్వదించారు. నాందేడు తిరిగి వచ్చేసాడు. వచ్చి దాసగనకు విషయమంతా చెప్పాడు రతన్జీ. అంతకుముందే బాబాకు తాను 3 రూపాయలు 14 అణాలు దక్ష ఇచ్చినట్లు బాబా చెప్పారని, అదే తనకు బోధపడటం లేదని మళ్ళీ మళ్ళీ చెప్పాడు. బాబా దక్షిణ అడగంలో ఆయన స్వార్థమే లేదు, భక్తుల చిత్తం త్యాగం ద్వారా శుద్ధి చేయాలన్నదే బాబా ఆశయం అన్నాడు దాసగణ. దాసగణ కూడా కొంత ఆలోచించాడు. ఈ 14 ఈ రూపాయలు ఏమిటో, ఈ అణాలు ఏమిటో నేను ఎప్పుడు ఆయనకి ఇచ్చాను, నాకు ఈ రహస్యం బతిగా అర్థం కావట్లేదు అనుకుంటున్నాడు సేజ్జి. దాసగణ కూడా దీర్ఘంగా ఆలోచించాడు. అతనికి ఈ బాబా మాటల అంతర్యం సభను బోధపడలేదు. తరువాత ఆయనకి ఒక నాందేడులోని ఒక అవలియా గుర్తు వచ్చాడు. అతని పేరు మౌలీ సాహెబ్. రతన్జీ షిరిడీ పెడదామనుకున్నప్పుడు మౌలీ సాహెబ్ రతన్జీ ఇంటికి మామూలుగా వచ్చాడు. వారిద్దరికీ పరస్పరం ఎంతో ప్రేమ ఉంది. ఆచార ప్రకారం రతన్జీ ఆయనకి పూలమాల, ఫలాలు, పానీయాలను సమర్పించాడు. అల్పాహార విందు ఏర్పాటు చేశాడు. అల్పాహార విందుకి దాసగణ్ కూడా హాజరయ్యాడు. ఈ విషయమంతా తెలిసిన దాసగణ్ అప్పుడు అల్పాహారానికి విందుకు ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని అడిగాడు. సేట్జీ నుండి వివరాలు తెలుసుకున్నాడు. ఖర్చయిన పైసా లెక్కించి చూశాడు. మొత్తం బాబా చెప్పిన దానికి సరిగా సరిపోయింది వింతగా 3 రూపాయలు 14 అణాలు. మిత్రులారా, సాయి మహారాజు ఒక వ్యక్తి, మౌలిబు ఒక వ్యక్తి, ఇద్దరు వేరువేరు వ్యక్తులు అనుకోవటం అది ద్వైత భ్రమ. నిజానికి వారిద్దరి మధ్య భేదమేమీ లేదు. ఇద్దరు ఆత్మస్వరూపులు, ఇద్దరు ఒకటే. ఇద్దరికీ ఒకే జ్ఞానం ఉంది, ఒకే ఆత్మ ఉంది, ఒకే ఆలోచన ఉంది. ఇద్దరు చైతన్యగనులు, ఒకే చైతన్యగనులు. ఇద్దరు ఒకే స్వభావం గలవారు. కాబట్టి పరస్పరం విషయాలను వారు ఎంత దూరంలో ఉన్నా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. ఇది 3 రూపాయలు 14 అణాలు కథలోని మనం గ్రహించవలసిన ధర్మసూక్ష్మం. రతన్జీకి దైవకృప లభించింది. అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడు బ్రహ్మానందం చెందాడు. మిత్రులారా, ప్రతిరోజు సాయి లీలలు ఉన్నట్లయితే శ్రీ సాయి దర్శనాన్ని మనం పొందగలం. రాత్రింబవళ్ళు మనసులో బాబా జ్ఞాపకాలు మిగిలి ఉండాలి. ఈ ప్రకారం శ్రీ సాయినాథుని అవగాహన చేసుకున్నట్లయితే మనసులోని సందేహాలు, ద్వంద్వాలు, చాంచల్యం తొలగిపోతాయి. క్రమంగా శుద్ధ చైతన్యాన్ని మనం పొందగలుగుతాం. ఇంతటితో ఈనాటి సాయి కథాలీలలు ముగించుకుందాం. మరలా వచ్చే వారం మరికొన్ని కొత్త అంశాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః.